బిఎస్సి ఏదైతే ప్రభుత్వం ఒక కళ్ళబొల్లి కబుర్లు చెప్పింది, ప్రతి సంవత్సరం కూడా జాబ్ కాలండి అని చెప్పింది, యువతకి ఉపాధి కల్పిస్తామని చెప్పారు, మెగా డిఎస్సీలు అని చెప్పారు, ఇవన్నీ చివరికి చెప్పి ఒక తగా డిఎస్సీ దాదాపు 12,000-13,000 కోట్లు అని చెప్పి దాంట్లో సగానికి గురించి 6,000 తోటి ఒక డిఎస్సీ నోటిఫికేషన్ అది కూడా చూసాం, ఇప్పుడే టీవీలో వస్తా ఉంది. తెలంగాణలో అయితే త్వరలోనే ఒక 10 రోజుల్లో డిఎస్సీ నోటిఫికేషన్, 12,000 పోస్టులకి వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారు తెలంగాణ. ఆ రాష్ట్రంలో ఇంతకుముందు ఆల్రెడీ చాలా డిఎస్సీలు ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా 12,000 పోస్టులకు ఇస్తా ఉన్నారు. 5 ఏళ్ళు సీరిగ్గా ఉండి ఎలక్షన్ల ముందు హడావిడిగా ఒక ప్రాపర్ ప్లానింగ్ లేదు, ఒక ఏమి లేకుండా కేవలం మభ్యపెట్టడం కోసం ఈ డిఎస్సీని ఒక తగా డిఎస్సీ అమలు చేసి దాన్ని కూడా ఈ ఎస్జి పోస్టులకి అది గతంలో మనకి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది, దాన్ని కూడా మీరు పక్కన పెట్టి గమనిస్తామని చెప్పి ఒక కథలో సృష్టించి అందులో కూడా అయోమయం పెట్టేసే విధంగా ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. దాని మీద మళ్ళీ కూడా తన కోర్టు చేపించింది. దీనివన్నీ కూడా అస్పష్టంతో పాటు విధానం మీకు తెలుసు, ఖచ్చితంగా ఎన్నికల్లో ఈ డిఎస్సీ కంప్లీట్ చేయలేమంటే తెలిసి మీరు నిరుద్యోగ యువతని మంపేయడం తప్ప వేరే ఇవ్వాలి, ప్రజలకు ఇన్ని కూడా చూస్తా ఉన్నారు. మరి మీరు పేద పెట్టందారులకి పోటీ అన్నా లేకపోతే ఇంకోటి ఇంకోటి చెప్పినా ప్రజలు అన్ని కూడా గమనిస్తా ఉన్నారు. మీరు నవరత్నాలు అమలు చేశారు, నేను 99% హామీ పూర్తి చేశాను లేకపోతే ఇంకోటి చెప్పాను కూడా చెప్పినా కూడా ప్రజలు గమనిస్తున్నారు. అన్ని కూడా ఈరోజు వాస్తవాలు ఎటు వాళ్ళకి అర్థమవుతామని మన రాష్ట్ర మీటింగ్ లో మీరు చెప్పారు, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, మీరే ఒప్పుకుంటారు ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ బయటే ఉండాలంటే సైకిల్ ఎప్పుడు ప్రజల్లో ఉంటుంది, ఫ్యాన్ ఇప్పుడు ఇంట్లో ఉంటుంది. మీరు కూడా మీ పెళ్లికి అయిపోయినాక ఎలాగో మీకు ఖాళీ రెస్ట్ తీసుకోవాలి, కాబట్టి మీరు ఇంట్లో ఆ ఫ్యాన్ కింద కూర్చొని రెస్ట్ తీసుకోవాలి. ఏదైతే గ్లాస్ సింక్ లో ఉండాలి అంటే ఆయనకి ఎలాగోందంటే వాళ్ళ ఇంట్లో ఏమన్నా కాఫీ తాగిన గ్లాసులు 10 మీటర్ సింక్ లో వచ్చేస్తారా మాకు లేదు, కానీ జనరల్ గా ఏదైనా కాఫీ తాగిన గ్లాసు మళ్ళీ వాష్ చేసుకుని మళ్ళీ మనం కాఫీ తాగుతాం టీగా తాగుతాం, మరి అది కూడా తెలియకుండా ఆయన గ్లాస్ ఎప్పుడు సింక్ లోనే ఉండాలి 10 మీటర్ అంటే రోజుకి 3 కాఫీ తాగితే 3 గ్లాస్ సింక్ లో వచ్చేస్తాను, నెక్స్ట్ మళ్ళీ 10 గ్లాస్ సింక్ లో వచ్చేస్తుంటాను కాబట్టి ఆయనకి అర్థం చేసుకోవాలి. రేపు ఎన్నికల అయిన తర్వాత ఎలాగూ జరిగిపోయేది అదే ఆయన అదే గాజు గ్లాస్ లో కాఫీ టీ తాగుతూ ఆ ఫ్యాన్ కిందనే శాంప్ ఇస్తూ ఇంట్లోనే కూర్చునే సమయం వచ్చింది కూడా చెప్తారు. ఈ 1 వీక్ లో అనౌన్స్ చేస్తారు పార్టీ అధ్యక్షులు దృష్టి పెట్టేసి అప్పుడు చూస్తుంటారు. అంటే గతంలో పోటీ చేసిన నేను మళ్ళీ లక్ష్యం చెప్పాను కదా మీకు, మీరు ప్రతిసారి మీరు కాన్సేషన్ మారుతున్నారంటే లేదు ఈసారి బ్రేక్ చేస్తాను చేసిన చోట చేయాలనుకుంటున్నాను చెప్పారు, నేనైతే అదే అనుకుంటాను చీపురుపల్లి నుంచి పోటీ చేయమని బొత్సా మీద పార్టీ నుంచి ప్రపోజల్ వచ్చిందా? యా వచ్చింది. ఏం సార్ దానికి నెక్స్ట్ వచ్చింది చెప్పారు ఆలోచిస్తున్నాను ఏం చేస్తా ఆలోచిస్తున్నాం, ఇదేమి చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు ఇప్పుడు దాకా నేను వేరే స్టేషన్ పోటీ చేసిన వస్తామే, ఈసారి ఇట్లా చిగురుపల్లిలో ఒక అక్కడ సీనియర్ లేకున్నాడు కాబట్టి అక్కడ నేను చేస్తే బాగుంటుందని ఆలోచించి వాళ్ళు పార్టీ ఒక ప్రపోజల్ పెట్టింది, దాన్ని నేను ఆలోచిస్తున్నాను. సార్ వాట్ ఐఎమ్ థింకింగ్ నౌ సో ఫార్ ఐ హావ్ నాట్ టేకెన్ ఎనీ డిసిషన్. పార్టీ ఏదైనా చెప్పినప్పుడు ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ అక్కడ సీనియర్ లేడు ఉన్నాడు, తన మీద చేస్తే బాగుంటుంది చేయండి దాన్ని ఆలోచించడం చెప్పారు, డెఫినెట్ గా ఆలోచిస్తా అని చెప్పారు. నేను స్టడీ చేయాలి ఎందుకంటే నేను ఇప్పుడు దాకా వేరే కాన్స్టెన్స్ చేసిన అది విశాఖపట్నంలో చేశాను, అనకాపల్లి పార్లమెంట్ గా ఫస్ట్ వచ్చాను కాబట్టి ఆ పార్లమెంట్ పరిధిలో చూడవరం అనకాపల్లి ఎమ్మెల్యేలు చేశాను, నేను వైజాగ్ లో ఉంటాను కాబట్టి వైజాగ్ చుట్టుపక్కల ఉన్న బిగ్ నాతో చేశాను. ఇప్పుడు చిగురుపల్లి అనేది ఇట్స్ సర్ప్రైజ్ అండ్ కొత్త నాకు ఒక న్యూస్ అది, ఎందుకంటే మన జిల్లా కాదు పక్క జిల్లా నాకు అనేది 150 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాంతం, అందుకని దీన్ని కూడా ఆలోచించుకుని ఇది ఎంతవరకు నాకు చొడుకులో ఏంటంటే తరపడతా లేక వెళ్ళి దానికి వేరియస్ పెరామీటర్స్ అన్ని కూడా నేను మా
ఎలివేషన్తో మాట్లాడుకోవాలి, పార్టీ వర్కర్స్తో మాట్లాడుకోవాలి, మా టీం మెంబర్తో మాట్లాడుకోవాలి. పార్టీ అయితే సీరియస్ గా చెప్పింది అక్కడ చేస్తే బాగుంటుంది, అన్ని రకాల్లో కూడా సీనియర్ లేదు కాబట్టి మీరు చేస్తే బాగుంటుంది పార్టీ పెట్టింది, దాని మీద థింక్ చేస్తా ఆలోచించి నో టైం లిమిట్ అంటే ఎన్ని కాదు మా ఇప్పుడు పార్టీ అన్ని ఆలోచిస్తుంది. ఫస్ట్ పార్టీ ఎవరు ఎక్కడ దేనికి ఉంటుంది అది పార్టీకి ఒక ఆలోచన అప్లై అవుతుంది. దాని ప్రకారం వాళ్ళతో ప్రపోజల్ చెప్పారు, దాన్ని డెఫినెట్ గా దాన్ని మనం థింక్ చేసి దాన్ని ఎలా చేయాలి, ఏంటి, ఎంతవరకు పాసిబిలిటీ ఉంది, కరెక్టా కాదా, నేను కూడా మళ్ళీ చూసుకుని నేను మళ్ళీ అధిష్టానంతో మాట్లాడిన తర్వాత నేను ఎంత అబద్ధంతో బాగున్నాడో అక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ మేడం గారు చాలా క్యాజువల్ గా ఏదో సరదాగా కసేపు అని చెప్పి ఒక మాట అంటే ఏం చెప్పారు, 35 ఏళ్ళుగా మీరు చంద్రబాబు గారు ఆదరిస్తా ఉన్నారు, ఆయన ఇప్పుడుదాకా ఆదరించారు, ఆయనకు రక్షిస్తే ఈసారి మీరు పూర్తి చేద్దామనుకున్నాను సరదాగా చెప్పారని చెప్పి ఆయన చెప్పాను. మళ్ళీ నేను ఆ తర్వాత అందరూ ఆమె కూడా అలాగే మీరు రెండంటే కూడా లేదు లేదు నేను చూసి హ్యాపీగా చేసుకుంటున్నాను. దాన్ని కూడా కొంతమంది మంత్రులు వర్గీకరించి ఆమె చెప్పారు కదా చంద్రబాబు గారు అరెస్ట్ అవ్వాలని చెప్పి మాట్లాడుతున్నారంటే వాళ్ళ యొక్క ఇన్సెక్యూరిటీ ఏంటో వాళ్ళ యొక్క మానసిక స్థితి అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఖండిస్తున్నాం, ఎందుకంటే చాలా తప్పు వాడు చేస్తుంది, దగాది వాడు చేస్తుంది, మోసం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 6 నెలల ముందు ఎన్నికలకి ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఇది మోసం గురువు అని చెప్పి ఆయనే చెప్పాడు. మరి ఈ రోజు 2 నెలలు కూడా లేదు ఎలక్షన్స్, ఇప్పుడు నువ్వు మెగా డీలెస్ చేస్తానని చెప్పి 6 గంటలు ముందు పెట్టి దానికి కూడా ఎస్జిటి టెట్లు ఇవన్నీ సంబంధాలు అక్కడ పెట్టి చివరికి దాన్ని కన్ఫ్యూజన్ చేసి కందుకొని ఒక సరైన ప్రణాళిక లేకుండా ఎలక్షన్ ముందు చేస్తే దీన్ని ఎవరు హర్షించరు. చెప్పడానికి చేసింది మంచి పని, డెఫినెట్ గా దీన్ని అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం యొక్క చర్యల్ని వెంటనే వాళ్ళు ఇచ్చేసి నిరుద్యోగులకు న్యాయం జరిగే విధంగా ఒక మంచి ప్రణాళిక తోటి ఈ డిఎస్సీ చేయాలి. డిఎస్సీ అనౌన్స్ చేసేసరికి ఏ ఒక్కరికి నమ్మకలేదు, ఎందుకంటే ఇక 2 నెలలు ఎలక్షన్లు ఉన్నాయి. ఈ 2 నెలల్లో వీళ్ళు పెట్టేసి పోయి కోర్టు వివాదాలు ఖర్చు వాళ్ళకి తెలుసుగా దాన్ని సుప్రీంకోర్టులో ఆల్రెడీ డైరెక్షన్ ఉందని ఉన్నప్పుడు ఎందుకు ఈ వివాదం సృష్టించడం మళ్ళీ కావాలని అంటే టైం పడింది, ఎలా టైం మనం గెయిన్ చేయాలి. ఈ లోపు ఎలక్షన్ అయిపోతుంది, ఎలక్షన్ అయిపోతే అప్పుడు మనం వాంగ్ కదా అప్పుడు వాళ్ళ పరిధి వస్తుంది. అనుకుంటున్నాను డెఫినెట్ గా, ఎందుకంటే టైం కూడా చాలా తక్కువ ఉంది, మళ్ళీ పార్టీ సెలక్షన్ ఇండికేషన్స్ ప్రకారం మరి త్వరలోనే కాకపోతే ఏంటంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ మెజారిటీ స్థానాల్లో ఒక క్లారిటీకి వచ్చాము, కాకపోతే ఉమ్మడిగా బీజేపీ కూడా కొత్తగా డెవలప్మెంట్ లో ఉంది కాబట్టి బీజేపీ జనసేన టీడీపీ వన్స్ ఒకసారి ఫైల్ అయిన తర్వాత ఏ సీట్లు ఎవరెవరు అని తెలిసిన తర్వాత ఆ పార్టీలు కూర్చొని వాళ్ళ అభ్యర్థులు ఫైల్ చేస్తారు, మొత్తం కూడా అదే త్వరలోనే క్యాండిడేట్లు అనౌన్స్ చేస్తారు. 2 రోజుల్లో 3 రోజుల్లో వారం అంతా పనిచేయండి, ప్రాసెస్ లో జగన్మోహన్ రెడ్డి షఫలింగ్ చేస్తే క్యాండిడేట్ మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు మిమ్మల్ని జిల్లా దాటి షఫలింగ్ చేస్తున్నారు చంద్రబాబు గారు, అంటే అదే విధంగా అనుసరిస్తున్నారా? షఫలింగ్ అంటే ఏదో ఎక్కడో 1-2 అవసరాల కోసం చేస్తుంది షఫలింగ్, జిల్లాలు మార్చినా లేకపోతే రాష్ట్రాలు మార్చినా షఫలింగ్ అది కాదు. నువ్వు ఇప్పుడు 68 మంది అభ్యర్థుల్ని మొత్తం క్యారం బోర్డులో స్ట్రైకర్ కొడితే 7 రేటర్ తెలియని విధంగా చేస్తావు, దాన్ని షఫలింగ్ అంట. దీని సరే ఎక్కడో ఒక ఉపరం ఇద్దరు ఒక దీనికోసం మార్చడం లేకపోతే చేయటం అది షఫలింగ్ అంట. ఎక్కడ పార్టీ దాంట్లో చేయడం మొత్తం 175 దాదాపు ఇప్పటికే 50% చేశాం, ఇంకా రేపు ఎంతమంది చేస్తామో తెలియదు, అది షఫలింగ్. ఎందుకంటే ఇప్పుడు పార్టీ ప్రపోజల్ చెప్పింది దాన్ని నేను ఆలోచిస్తున్నాను,
చెప్పట్లేదు, చెప్పట్లేదు. ఎందుకు హైపోటికల్ క్వశ్చన్స్? ఎందుకు అసలు ముందు మన అక్కడ పోటీ చేయాలి? మీరు పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఎప్పుడు మీరు పోటీ చేయలేదు, ఎప్పుడు కొత్త నియోజకవర్గమే ఎదుర్కొన్నారు. ఈసారి కూడా మీరు బ్రేక్ ఇవ్వాలని అధిష్టానం ఇవ్వాలనుకుంటున్నారు. ప్రపోజల్ చెప్పింది, ఆలోచించుకున్నారు వాళ్ళు, అన్ని ఆలోచించి చెప్తారు. దాన్ని నేను కూడా ఆలోచించుకోవాలి కదా, లేదా నా రిజర్వేషన్. ఆ ప్రశ్న ఇప్పుడు రేజ్ కాదు కదా, మన అక్కడ ఫైనల్గా డిసిషన్ తీసుకుని పోటీ చేసుకున్నప్పుడు మీరు అడగండి, ఏంటి సార్ మీరు ఎందుకు అక్కడ అంత సాహసం చేశారు, లేకపోతే మంచి పని చేశారు, మీరు ఇప్పుడు చెప్పండి, నేను చెప్తాను. ఇప్పటి వరకు నాట్ ఓన్లీ విశాఖపట్నం 175 ఎన్నికల్లో ఏ సీట్ ఎవరికనేది అఫీషియల్ గా అనౌన్స్ కాలేదు. ఓన్లీ 4 సీట్లే. చంద్రబాబు నాయుడు గారు 2 సీట్లు అనౌన్స్ చేశారు, అది చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు 2 సీట్లు అనౌన్స్ చేశారు పార్టీ, అది కూడా క్యాండిడేట్ ఎవరు తెలియదు. తెలుగుదేశం పార్టీ 2 చోట్ల పబ్లిక్ మీటింగ్ లో మండపేట అండ్ అరకు ఈ అభ్యర్థిని గెలిపించని చెప్పిన దానికి కళ్యాణ్ గారు కూడా 2 చోట్ల, చంద్రబాబు గారు 2 చోట్ల చెప్పారు కాబట్టి మాకు కూడా వచ్చి వస్తుంది కాబట్టి మేము కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నా అని చెప్పారు. రాజానగరం అలాగే ఈ 2 సీట్లు చెప్పారు, అక్కడ కూడా క్యాండిడేట్ వారు చెప్పలేదు. అంతే తప్ప మిగతా 170 చెప్పిన సీట్లు కూడా ఏ పార్టీ వస్తాయి ఎవరు చేస్తారనేది ఇవన్నీ కేవలం స్పెక్యులేషన్. అంటే భీమిలి కావచ్చు, అనకాపల్లి కావచ్చు, గాజువాల్ కావచ్చు, చోడవరం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ జనసేనకు వస్తాయా టీడీపీకి వస్తాయా అని చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ తప్ప మూడో వ్యక్తి తెలియదు. నార్త్ ఇన్ఛార్జ్ కొత్త ఇన్ఛార్జ్ వస్తారు, అది కూడా పార్టీ ఆలోచన చేస్తుంది. నేను ఆల్రెడీ ముందే చెప్పాను, నేను అక్కడ బ్లాక్లో అయితే పోటీ చేయట్లేదు కాబట్టి అక్కడ మన ఇన్ఛార్జ్ కావాలని కూడా చెప్పాను. తప్పకుండా ఆ అభ్యర్థిని పెడదామని చెప్పారు, కొంతమంది అభ్యర్థులు ఇంట్రెస్ట్ చూపించారు, అది కూడా పార్టీ తీసుకోవడం జరిగింది. తొందరగా ఇన్ఛార్జ్ మీరు ఏంటి కొత్త పంపించాలి నుంచి వచ్చారు నిన్న మొన్న మీడియాలో వచ్చిన దగ్గర నుంచి చాలా మంది ఫోన్ చేస్తారు, రెండే వెల్కమ్ చేస్తా ఉన్నారు, అన్నీ ఉన్నాయి. బట్ అది కాదు కదా అల్టిమేట్ గా మనం ఫైనల్ డిసిషన్ తీసుకోవాలి, డిసిషన్ తీసుకున్న తర్వాత ఎలా అని మాట్లాడాలి. నాకు నాకు మనసులో వచ్చే నాకు వైజాగ్ ఉండాలని నా బుద్ధి.